సార్, మీ పేరు? విజయ్ కుమార్ రెడ్డి, పులివెందుల. పులివెందుల కాన్స్టిట్యూన్సీ? ఎస్, కడప పార్లమెంట్ తెలుగుత జనరల్ సెక్రటరీ. సార్, ఎలా ఉండబోతుంది పులివెందులో? ఎందుకంటే కడపలో చాలా స్థానాలు ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. సో ఒకవేళ ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమని చాలామంది స్వచ్ఛందంగా అడుగుతున్నారు. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే అక్కడ ఈసారి పులివెందుల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? నిజంగా చెప్పాలంటే నేను కూడా రాజీనామా చేయమనే చెప్తా ఉన్నా ఈ వేదికగా, తెలుగుదేశం పార్టీ వేదిక. జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయనైనా నీ చెల్లెలు చెప్తా ఉంది, నీ చెల్లెలు, నీ తల్లి, మీ అంత కుటుంబ సభ్యులే నిన్ను నా కుటుంబ సభ్యునిగా కాదని చెప్పేసి నేను ఎలిమినేట్ చేశారు. అలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఎలిమినేట్ చేశారు. అట్లే పులివెందుల నియోజకవర్గంలో పాప ఏ పాపం చేసుకున్నారో పాపం ఓట్లేసి చివరి దశలో ప్రాణభిక్ష పెట్టి మళ్ళీ ఓట్లు వేసినారు. అన్నో ఎన్నో ఓట్లతో బయటపడినావు. ఇప్పుడు ఆ కృతజ్ఞత కూడా లేకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి నువ్వు అంత అభివృద్ధి చేసినావు, నాకు తెలిసి 100 కోట్ల రూపాయలు, 2000 కోట్ల రూపాయలు పులివెందులకు నువ్వు కేటాయించినావు. ఆ కేటాయించినటువంటి అభివృద్ధి నువ్వు కనీసం చూపించుకుందరు వచ్చి అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మీ మిత్రుడు చాలా మీకు అభిమాని, మీరు ఆయన అభిమాని, ఎవరో కాదు మన ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ రఘురామ కృష్ణ గారు, త్రిపులార్ గారు మీకు సాక్ష్యంగా ఉన్నాడు. మీరేం చేసింది తెలుసు, ఇప్పుడు మీరు చేయబోయేది తెలుసు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, పులివెందుల్లో ఏం అభివృద్ధి చేసినో చూపి. మళ్ళా చూపిలేడు, ఎందుకంటే తన చిన్నపిల్లోడైనటువంటి తన తమ్ముడు అవినాష్ రెడ్డి కోసము, తన బంధువుల కోసము తన కొంతమంది నమ్ముకున్న కొంతమంది ఉన్నారు వాళ్ళ అనుచరులు, వాళ్ళ కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీని ఇట్లా బ్లేమ్ చేస్తూ మాట్లాడి గత ప్రభుత్వంలో అంతా కూడా సంపాదించుకున్నారు. అంతే, అభివృద్ధి ఏం చూపించలేదు. చెప్పండి, అసలు రాయలసీమలో ఎలా ఉంది సిచ్యువేషన్, అండ్ కడప జిల్లాలో ముఖ్యంగా ఎలా ఉంది? ఎందుకంటే రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోట లేదంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కంచుకోట అని చెప్తుంటారు, పులివెందులు అవ్వచ్చు, కడప జిల్లా అవ్వచ్చు. ఇప్పుడు వాస్తవంగా అట్లానే ఉందా లేదంటే ఏమైనా చేంజెస్, ఎందుకు చేంజెస్ ఏమైనా వచ్చాయి? ఏదైనా ప్రకృతిలో భాగమైనటువంటి కొన్ని విధానాలు కొంతకాలం వరకు ఉంటాయి. అలాంటి తరహాలోనే ఇప్పుడు ఈజిప్ట్లో కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి, ఈ పిరమిడ్స్ లాగా. ఆ పిరమిడ్స్ ఎప్పుడైతే స్థిరంగా ఎప్పుడో గుర్తుపెట్టుకుంటూ ఉన్నట్లుగానే ఇంకా రాబోయే కాలంలో ఇది జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంట, ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడంట, వాళ్ళ నాయన సీఎం అంట అని చెప్పుకోవడానికి తప్ప ఇంకా రాబోయే రాజకీయాలలో కానీ రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉండరు. ఎందుకంటే కొద్ది కాలంతో ఇంకా వాళ్ళ కనుమరుగు అయిపోయినారు ఆల్రెడీ. ఇంకా పూర్తిగా కూడా ఏమి ఉండదు, పులివెందుల రాజకీయం కూడా పూర్తిగా మారిపోయింది ఆల్రెడీ. ప్రజలు కూడా వాళ్ళని విశ్వాసించే విశ్వాసంతో వాళ్ళకి ఓట్లేసే పరిస్థితికి ఇంకా రాబోయే రోజుల్లో ఉండదు. ఇంకొక మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారంటారు, ఎందుకంటే మీరు అన్నట్టుగానే డిప్యూటీ స్పీకర్గా త్రిపులార్ గారు ఎన్నికయ్యారు. సో ఎట్లా ఉండబోతుంది ఒకవేళ వెళ్తే? ఆయనకు మామూలుగా ఏదే కానీ సక్రమంగా పోయే అలవాటు లేదు. సక్రమంగా బడికి పోయేవాడు కాదు, సక్రమంగా కాలేజీకి పోయేవాడు కాదు, సక్రమంగా ఆయన చేసిన తప్పులు కోర్టుకు కూడా పోడు. సక్రమంగా అడినప్పుడు అసెంబ్లీ పోతాడని ఎట్లా అనుకుంటామని చెప్పు. ఎందుకంటే తన సొంత కుటుంబంలోనే సమస్యలకు సాల్వ్ చేయలేక నెత్తిం కొట్టుకుంటున్నాడు. ఇంకా ప్రజల సమస్యల మీద ఏంది మాట్లాడతాడు, ఏం మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి జీరో అయిపోయినాడు, ఇంకా నియోజకవర్గంలో జీరో అయిపోయినాడు, ఏం లేదు. సినిమా సోప్ సీదా. మరోపక్క మాజీ మంత్రి విడుదల రజని గారు మాట్లాడుతూ, ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, రేపు మా టైం వస్తుంది, మేము ఎవరిని కూడా వదిలిపెట్టమనేసి ఆమె వార్నింగ్ ఇస్తుంది. ఆయన ఆయన భ్రమలో ఉన్నట్టుంది. తల్లి విడుదల రజని గారు, మీరు చేసేది సంసారం, మేము చేసేది ఇంకో పని కాదు. ఆయన మీరు చేసేది అరాచకాలతో అరెస్టులు చేస్తాండేది. ఏ పాపం చేయని నన్నే 18 కేసులు పెట్టినారు అఫీషియల్గా. కేసులు పెట్టకోకుండా పెట్టినట్టు పిలిపించి నన్ను కొట్టి హింసించిన గతం గుర్తు చేసుకో. మీరు ఎవరెవరిని హింసించారు, ఎవరో ఈ రోజుటి పాపం ఈరోజే, ఈనోటి కర్మ మరునాడే అన్నారు. మీ కర్మ మీరు అనుభవించుకుంటారు, మళ్ళీ దానికి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎందుకమ్మా నీకు అంత స్టేట్మెంట్స్? ఇక్కడ కూడా రోజా కూడా మాట్లాడుతుంది, అసలు మా ప్రభుత్వంలో అంటే మా ఆయంలో ఎక్కడ కూడా మహిళల పైన అంత పెద్ద దాడులు జరగలేదు, జగన్ అదే ఐ మీన్ చంద్రబాబు వచ్చిన తర్వాత ఎక్కువగా జరుగుతున్నాయి. అబ్బా అద్భుతం, రోజా గారు ఏంది మాట్లాడితే అది నిజము అని ఎవడు ఈ ప్రపంచంలో ఎవడు వినడు నమ్మడు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలోనే ఒక ఎస్సీ మహిళను అతి దారుణంగా మానభంగం చేసి హింసకు గురి చేసి చంపితే వంగలపూడి అనిత గారు మహిళా మండలి అధ్యక్షురాలుగా, రాష్ట్ర మహిళా మండలి అధ్యక్షురాలుగా పులివెందులకు వస్తే, ఒక ఎస్సీ మహిళ మీద అన్యాయం జరిగితే అనిత గారి మీద ఒక ఎస్సీ మహిళకు అన్యాయం జరిగి ఎస్సీ కేసు పెట్టినారు. అందులో నేను కూడా ఒక దాంట్లో కేసులో ఒక ముద్దాయిని. అంటే మహిళలు ఆ వద్దు, పులివెందులో జరిగింది తల్లి, నీ గన్ను రాలే నువ్వు రాలే అది గుర్తుపెట్టుకో రోజా గారు. కొడాలి నాని వల్లభనేని వంశీలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అయితే టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు, చేసే అవకాశం? ఇప్పుడు అరెస్టు చేయాలా మనం ప్రత్యేకంగా అనేది ఏమి లే,
వాళ్ళ కర్మ అనుభవించుకుంటారు. వాళ్ళు మాట్లాడిన విధానము, వాళ్ళ పద్ధతులు ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పినారు. ల్యాండ్ ఆర్డర్ ఏది ఊరుకుండేది కాదు, ఎప్పుడు చట్టం ఎవరు చుట్టం కాదు. ఎప్పుడైనా వాళ్ళలో పడాల్సిందే, పడతారు కూడా. త్వరలోనే ఉంది వాళ్ళకు కూడా కర్మ.